అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ చేసుకున్నాను అయిపోయింది. మందార పువ్వులు పెడితే చూసారా, చాలా కళగా చాలా బాగుంది. బాబావారికి కూడా ఈసారి దండగుచ్చి వేయాలండి బాబావారికి. ఇంకా స్వీటీకి కూడా బొట్టు పెట్టిస్తాను, పూజ అయిపోయింది కదా. అది మాత్రం రొటీన్గా ఎప్పుడు పడుకొనే ఉంటుంది, నేను పూజ చేసుకోవడం అదేం పడుకోవడం. ఇంకా లేచిన తర్వాత అప్పుడు దానికి టిఫిన్ పెట్టేసి తర్వాత అన్నం పెట్టేస్తానండి. కొబ్బరికాయలు మా తీసుకొచ్చారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పెట్టాలి. ఇంకా టిఫిన్ తినేసింది కానీ అప్పుడు చూపించలేదు ఇంకా మీకు. ఇంకసారి అలాగ అన్నం తిన్నప్పుడు చూపిద్దాం కదా అని. ఇంకా డోర్ ఎందుకు వేసాను అనుకుంటున్నారు? ఎండ వచ్చేస్తుంది, లేకపోతే అది సరిగ్గా ముఖమే పడుతుందండి. అందుకే ఇంకా డోర్ దగ్గరికి వేసేసాను. ఇంకా స్వీటీకి అన్నం పెట్టేసరికి 12 అవుతుంది. ఇంకా దానికి అన్నం పెట్టేసిన తర్వాత అప్పుడు వంట చేద్దాం కదా అని. కానీ ఎందుకో ఈ మధ్యన కొంచెం నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుందండి, ఎందుకో తెలియదు. అంటే ఎండ వల్ల ఏమో తెలియదు, కానీ కొంచెం నీరసంగా ఉంటుంది. ఇంకా మా స్వీట్ చూసారా, అది అన్నం తినడానికి లేచి కూర్చుంటుంది. దానికి తినాలని బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దానికి అది పెట్టేయమంటుంది. కానీ ఇంకా తినిపించేస్తున్నాను. ఇంకా మళ్ళీ డోర్ తీసేసాను, చూసారా ఎండ ఎలా వస్తుందంటే. కెటిన్ వేసి ఉంది, అయినా సరే ఎండ ఎలా కనిపిస్తుందో. ఇంకా మా స్వీట్కి అన్నం తినడం అయిపోయింది కదండి, ఇంకా కింద దిగింది మాట అండి. వాటర్ తాగమని అక్కడ పెట్టాను, కానీ అది వాటర్ తాగుతుంది అనుకున్నారు, అస్సలు తాగదు. దానికి ఇష్టం లేనిది ఏది అంటే వాటర్ అండి. ఇష్టమైంది ఏంటంటే పాలు. ఈ రెండు ఇట్లా దానికి ఏంటో అంత తేడా మరి. సరే అని అదిగోండి, అది బయటకు తీసుకువెళ్ళమని అడుగుతుంది. సరే తీసుకువెళ్దాము కదా అని. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది. ఈవినింగ్ టైము ఇంకా కొలవ వచ్చే టైం అయింది కదా, మోటార్ వేయాలి కదని. ఇంకా పైకి వచ్చాను కదా, ఎలాగైనా కొంచెం మన గోరింటకు వస్తాను కదండి, అదంతా డస్ట్ అంతా అదండి. చిన్న ఆకులు పడిపోయి చాలా ఎండిపోయిన ఆకులు అవి ఉన్నాయిలేండి ఇంకా చాలాను. ఇంకోసారి మొత్తం క్లీన్ చేద్దాం కదా పైన అని ఇంకా వచ్చి ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఆ ఈవినింగ్ టైంలో కొంచెం మార్నింగ్ అనుకోండి కొంచెం ఎండ వచ్చేస్తుంది, మార్నింగ్ వచ్చేస్తుంది ఎండ కూడా. ఎంత తొందరగా చేయాలన్నా అందుకే ఇంకా మార్నింగ్ టైం చేయకుండాను. ఇంకా ఈవినింగ్ టైం ఎలాగో మొక్కలకు వాటర్ వేస్తాను కదండి, ఆ వేసే ముందు ఒకసారి క్లీన్ చేసేసి అప్పుడు వాటర్ వేద్దాం కదా అని ఇంకా స్టార్ట్ చేశాను. మొత్తం క్లీన్ చేసేసానులేండి, క్లీన్ చేయటం అయిపోయింది. ఇంకా మొక్కలకు వాటర్ వేసేస్తున్నాను. ఇంకా మోటార్ కూడా వేస్తాను అనుకోండి, ఇంకా అట్లా పని అయిపోతే ఇంకా కిందకి వెళ్ళి కొంచెం బట్టలే ఉన్నాయండి, చాలా బట్టలు ఉన్నాయి. ఈ మధ్యని వాష్ చేయలేదు ఎందుకంటే ఉతకలేదు. కొంచెం నాకు కొద్ది నీరసంగా అనిపిస్తుంది అన్నాను కదా, ఇంకా అందువల్ల బట్టలన్నీ అలా ఉండిపోయినాయి. అస్తమానం బయటకు పోయి వెళ్తున్నామేమో, ఇంకా వచ్చేసరికి ఇంకా చేయటానికి కొంచెం టైం ఇది అవ్వట్లేదండి. అందుకే అవి కూడా అలా వదిలేసాను. వాషింగ్ మిషన్ ఏమో అది చేశారు కానీ అది కూడా సెట్ అవ్వట్లేదు. మా స్వీట్ చూడండి, కిందకు వచ్చి చూస్తే అది పడుకుంది. ఇంకా బట్టలన్నీ చాలా బట్టలు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. బెడ్షీట్లు ఉన్నాయి, 4-5 బెడ్షీట్లు ఉండిపోయినాయి. ఇంకసారి ఇవి మాత్రం పెట్టేద్దాం కదా అని పెట్టాను. వాషింగ్ మిషన్ రిపేర్ చేయించి పెట్టుకొచ్చారు కానీ అది బిగించాలి. అది బిగించిన తర్వాత కూడా సెట్ అవుతుందో లేదో కూడా సరిగ్గా తెలీదు, చూడాలి ఎలా ఉంటుందో చూసి. ఇంకా అప్పుడు దాకా ఉతుక్కోవడమే సరిపోతుందండి, బట్టలు ఉతికేసరికి టైం అంతా సరిపోతుందేమో. ఇంకా మా స్వీట్ చూసారా, అది ఎలా చూస్తుంది. ఇంక బట్టలన్నీ ఉతకడం అయిపోయినాయి, అవన్నీ పక్కన పెట్టాను, పైన ఆరబెట్టాలండి. ఇంకా మొత్తం ఇక్కడ మొత్తం 2 బకెట్ బట్టలు ఉతకాల్సి వచ్చింది. మా స్వీట్ ఇంకా పడుకొని చూసారు, అది మంచం కింద ఇంకా దాని ఇష్టమండి, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటుంది. ఇంకా కొబ్బరికాయ మళ్ళీ అక్కడ ఉన్న తీద్దాం అనుకుంటున్నాను కానీ తీయటానికి మర్చిపోతున్నాను, ఏదో ఒకటి పని చేయటం వల్ల మర్చిపోతున్నాను. ఇంకా లైట్ వేసి వదిలేశారు, మధ్యాహ్నం అనగా వేసేసారు, నేను చూసుకోలేదు. తీరా చూసేసరికి చీకట పడిపోయింది. ఇంకా లైట్ ఆఫ్ చేసాను. ఇంక స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తున్నాను లేండి, ఇంక బట్టల పని అయిపోయింది. ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టేసి అది తినేస్తాను అందులేండి. మధ్యాహ్నం నేను తినిపించాను కదా, ఇంక సాయంత్రం తినిపించొద్దు అదే తింటాను అందు. సరే అని పెట్టాను కానీ లాస్ట్లో వదిలేస్తుందండి, చూడండి మళ్ళీ నేను అప్పుడే తినిపించాలి. అది పూర్తిగా తినదు, తిన్నా వద్దా మా అన్న అన్నట్టు తింటుంది. దానికి తినాలంటే ఎంత కష్టం అనుకున్నారు, దానికి కష్టం అంతా పైకి రావాలన్నా కష్టమండి. మెట్లెక్కి పైకి రావాలన్నా ఇష్టపడదు రమ్మన్నా సరే. ఇంకా అది అన్నం తింటుంది కదా. నేను ఇక్కడ కొంచెం గిన్నెలు ఉన్నాయిలేండి మధ్యాహ్నం భోంచేసినవి, అవి కడిగేద్దాం కదని ఇక్కడికి వచ్చి ఇంకా కడిగేస్తున్నాను. ఆ స్టవ్ పాలు పొంగిపోనియండి, చూసారా పాలు మనం పొంగమని చూసినప్పుడేం పొంగవు, అవి మనం చూడకుండా ఉంటాం చూసారా, ఆ టైంలో అయితే బాగా పొంగిపోతాయి. ఇక్కడ పాలు పొంగిపోయి కింద నుంచి వచ్చేసినవి. దాన్ని ఉన్న గిన్నె పెడదాం అనుకొని మర్చిపోయాను, కిందని పెట్టలేదు, తీసి పెట్టాలండి ఈసారి. మళ్ళీ స్టవ్ అంతా ఒకసారి కడగవలసి వస్తుంది. చూసారా రథసప్తమికి పాలు పొంగాలని స్టవ్మే పెడదాం, ఎంత చూసినా సరే అవి పొంగడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇటువంటి అప్పుడండి మనం వద్దన్నా సరే పొంగుతాయండి.
అప్పుడైతే అంత చూస్తాం అవి పొంగుతాయి కదా అని. అయినా సరే ఆ టైంలో మనం ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు కూడాను అప్పుడు కూడా పొంగిస్తాం కదా, అప్పుడు కూడా పొంగవేయండి. చాలాసేపు మాకైతే అలాగే చాలాసేపు చూడగ చూడగ అప్పుడు పొంగిని పాలు. ఇప్పుడు కూడా చూసారా, చూడకుండానే ఎలా పొంగిపోయినాయో. అయినా నేను బాధపడలేదులేండి, పొంగితే మంచిదే పాలు. ఇంక అందుకే ఏం బాధపడకుండా ఇంకా మొత్తం స్టవ్ అదంతా కడిగేసాను, కింద కడిగేసి ఇంకా గిన్నెలు అవి కూడాను ఇంకా కడిగేస్తున్నాను. ఇంకా మా స్వీటీ భోజనం కూడా ఎలాగ అయిపోయింది. ఇంక గిన్నెలు కూడా కడిగేస్తే ఇంకా పెద్ద పని ఏమి ఉండదులేండి. కొంచెం ఈ మధ్యన పని కూడా నేను తగ్గించానులేండి, కొంచెం ఒక 2 రోజులు కొంచెం తగ్గించి తర్వాత చేద్దాం కదా అని. ఎందుకంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది నీరసంగా బాగాను, అందుకే ఏమి చెయ్యట్లేదు. బట్టలు పెట్టి ఐరన్ ఒకటి చెయ్యాలండి, అవి కూడా చాలా బట్టలు ఉన్నాయి, 2 బీరువాలు సర్దాలి. అవి 2 రోజులు పడుతుందేమోలేండి, అవన్నీ సర్దిసరికి ఐరన్ చేసి సర్దిసరికి మర్చిపోయినండి. లాస్ట్లో అడుగుతున్నాను, ఇప్పటివరకు గుర్తుకు రాలేదు. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుందని అనుకుంటున్నాను కూడాను. ఇంకా వంటగదిలో పని అయిపోయింది కదండి, ఇంకా లైట్ అది ఆఫ్ చేసి మా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది, పడుకుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.